Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Manifesto Asalo Pariksha Ide TDP Adhineta Chandrababu Ennikala Samarasankham Purincharu Vache Ennikalu Navar Nevarani Telcheppāru CM Jagan Nammakam Pettukunna Sankshemam Paine Gurupettāru సంక్షేమ ఓటు బ్యాంకును తన వైపు మళ్లించే వ్యూహాలు ప్రారంభించారు. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమం జగన్ను మించి ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు సంక్షేమం ప్రకటించినా వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో అసలు పరీక్ష చంద్రబాబు ఎదుర్కొని ఉన్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలోనే చంద్రబాబును టార్గెట్ చేశారు. అప్పుడే చంద్రబాబు విశ్వసనీయత పైన గురిపెట్టారు. 2014 ఎన్నికలలో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ప్రతి సభలో చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. తన తండ్రి వారసత్వంగా విశ్వసనీయత తనకుందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీల్లో 95% అమలు చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతి ఇంటికి మంచి చేస్తామని, మంచి జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని జగన్ పిలుపునిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జగన్ను సంక్షేమంలో ఎదుర్కోక తప్పదని డిసైడ్ అయ్యారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల్లో ప్రతిదీ మహిళలకే అందిస్తున్నారు. దీంతో మహిళా ఓటు బ్యాంక్ లక్ష్యంగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో కీలక ప్రకటనలు చేశారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పథకాలు కొనసాగిస్తూ వీటిని అమలు చేస్తారా లేక వీటిని మాత్రమే అమలు చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో ఏపీ మరో శ్రీలంక అవుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు తిరిగి అదే సంక్షేమం వైపు టర్న్ తీసుకుంది. అయితే చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు జగన్ ఓటు బ్యాంకును తన వైపు ఆకర్షించే స్థాయిలో ఉండాలంటే మరికొన్ని మార్పులు తప్పవనే చర్చ మొదలైంది. ఈ పథకాల అమలుపైన ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించడం చంద్రబాబుకు అసలైన సవాల్గా మారనుంది. ముఖ్యమంత్రి జగన్ విమర్శలు ఎలా ఉన్నా సంక్షేమం పేరుతో ప్రతి నెల ఏదో పథకం క్రింద నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాలేదనే ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు అధికారం కోసం మరోసారి మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను ఇస్తున్నారని వైసీపీ ప్రచారం ప్రారంభించింది. తాము చెప్పింది చేసి చూపిస్తున్నామని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలో తాను చెప్పింది చేస్తానని నమ్మకం కలిగించడం చంద్రబాబుకు అసలైన పరీక్షగా మారుతోంది. మిత్రపక్షంగా పవన్ చెప్పినా 2014 అనుభవాలతో ఎంతవరకు మద్దతు లభిస్తుందనేదే అసలు ప్రశ్న. దీంతో ఇప్పుడు చంద్రబాబు తాను చెప్పింది అమలు చేస్తానని నమ్మకం కలిగించేందుకు ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.